గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని ఎమ్మెల్సీల్ని ఇన్ఛార్జ్ల్ని ప్రజల వద్దకే పంపించి ప్రజలు ఇంకా ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలన్న ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళకి వెల్ఫేర్ గాని అలాగే వాళ్ళ గ్రామంలో అభివృద్ధి ఏదైతే ఇంకా మిగిలి ఉంటే అది కూడా చేయడానికి నోట్ చేసుకోవటం వాటిని చేయడానికి ఫండ్స్ కూడా రిలీజ్ చేసి ముందుకు వెళ్ళటం మనం చూసాం ఆ యొక్క మీటింగ్స్ లో మేము గమనించింది చాలా మంది ఈ క్యాష్ సర్టిఫికెట్ గాని ఇన్కమ్ సర్టిఫికెట్ గాని ఫ్యామిలీ సర్టిఫికెట్ గాని ఇలాంటివి కొన్ని డెత్ సర్టిఫికెట్లు కూడా చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి కొత్తగా కావాల్సిన వాళ్ళకి అవి తీసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగాలనో మరి దేనివల్ల వాళ్ళు మిస్ అవుతున్నారో అని తెలుసుకొని ఈరోజు అవి కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా వారి గడప వద్దకే 11 రకాల సేవల్ని అందించాలని చెప్పి జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం మనం అందరం చూసాం ఈరోజు ఏ సచివాలయ పరిధిలో జరిగినా కూడా జగనన్న సురక్షకి అందరూ కూడా సంతోషంగా వచ్చి ఒక రూపాయి లంచం లేకుండా కష్టం లేకుండా అంటే ఆఫీసుల చుట్టూ తిరిగే కష్టం లేకుండా వారి గ్రామంలోనే ఈరోజు ఆ సర్టిఫికెట్లు అందటం అనేది వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇదే కాకుండా నియోజకవర్గ స్థాయిలో పెండింగ్ వర్క్స్ కానీ ఇంకా ఏమైనా కూడా ప్రభుత్వం దృష్టికి రానివి ఉంటే ఇలాంటి రివ్యూస్లో ఓపెన్ అప్ అయినప్పుడు వాటిని కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రులతో ప్రతి జిల్లాలో కూడా వారానికి ఒక నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఎమ్మెల్యే గారు కానివ్వండి అలాగే ప్రజాప్రతినిధులు కానివ్వండి ఏం కోరుకుంటున్నారు అఫీషియల్స్ ఎంతవరకు అవి చేయగలుగుతున్నారు ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ ఏమున్నాయి లేదా అన్ఐడెంటిఫైడ్ ఏమన్నా ఇప్పుడు కొన్ని చెప్పారు అలాంటివన్నీ కూడా మినిట్స్ రికార్డ్ చేసి ప్రభుత్వానికి కూడా పంపించి త్వరితగతిన అవన్నీ కూడా చేసి ఇవ్వటానికి మేమంతా కూడా వచ్చాం సో మీ అందరూ కూడా ఓపిక్గా అఫీషియల్స్ చెప్పింది విన్నారు అలాగే మీకు కావాల్సింది కూడా అడగటం జరిగింది దానికి కూడా సమాధానం వాళ్ళు చెప్పారు సో మేము చేయగలిగినవన్నీ కూడా ఇప్పుడు నోట్ చేసుకొని మినిట్స్ మరి పంపించడం జరుగుతుంది అండ్ మీ అందరినీ నేను కోరుకునేది ఒక్కటే ఈరోజు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు లీడర్స్ కన్నా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అదైతే నేను గంటాపధంగా చెప్పగలను ఎందుకంటే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను పెట్టి మరి వారికి ఇంటింటిలో ఎవరు ఏ వెల్ఫేర్ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉందో తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆ వెల్ఫేర్ స్కీమ్ని అందించడమే కాకుండా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేదా రేషన్ కార్డ్స్లో యాడింగ్ డిలీషన్స్లో లేకపోవటం వల్ల మిస్ అయితే వాటిని కూడా కరెక్ట్ చేసి ఇవ్వమని ఈరోజు చెప్పడం జరుగుతుంది సో మమ్మల్ని అడగలేదు మాకు తెలియకుండా జరుగుతుందని మీరు అనుకుంటున్నారేమో కానీ ఈరోజు మీరు ఖచ్చితంగా మీ సచివాలయ పరిధిలో ఏం జరుగుతుంది అనేది కనుక పరిశీలిస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు గతంలో కన్నా ఇప్పుడు మనం ఏ ఊరికైనా ఏ వార్డుకైనా సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం అంతకుముందు మీకే తెలుసు ఒక ఊరికి వెళ్తే ఎంతమంది ప్రభుత్వం మాకు పెన్షన్ ఇవ్వలేదనో మా ఊర్లో రోడ్డు వేయలేదనో మాకు ఇళ్ళ పట్టే వేయలేదనో ఏదో ఒక సమస్యతో అందరూ వచ్చి మనని ఏమంటారు రౌండ్ వేసి మన తల తింటారు కానీ ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి లేదు ప్రజలకు ఎలాంటి సమస్య లేని ఒక పరిపాలన జగనన్న అందిస్తున్నందుకు ఆ పార్టీలో మనం అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉండటం అనేది గర్వంగా భావించాలి ఎవరో ఒకరిద్దరి వల్ల చాలా బాధ అనిపిస్తుంది సో అది కూడా మీరు పక్కన పెట్టాలి ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా గర్వపడే విధంగా దేశమంతా కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు ఆయన తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు కానీ అనేక విద్యా వ్యవస్థలో కానీ వైద్య వ్యవస్థలో కానీ తీసుకొచ్చిన పెను మార్పులు ఈరోజు చాలా రాష్ట్రాలలో ఇన్స్పిరేషన్గా తీసుకొని ముఖ్యమంత్రులు చేస్తున్నారు అంటే మనం గర్వపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మీకు అదృష్టం నానిగారు ఎమ్మెల్యేగా ఉండటం సో కంటిన్యూస్గా కొడాలి నానిగారిని మీరు గెలిపిస్తున్నారు అంటేనే అర్థం ఏంటి ఆయన మీ కుటుంబ సభ్యుడిగా
మీకు ఏం కావాలన్నా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అన్ని చేయిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ మీ అందరూ కూడా ఆయనకి సపోర్టివ్గా ఉన్నారు అనేది అర్థమవుతుంది. సో రాష్ట్రం అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ సుపరిపాలనతో ప్రజలు మళ్ళీ జగనన్నని గెలిపించాలి అని చెప్పి చాలా ఘంటాపథంగా ఉన్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు కూడా గెలవాలి అంటే వారందరూ కూడా వారి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు ప్రజలు కోరుకునేటివి సక్రమంగా జగన్ గారు ఇస్తున్నవి చేరుతున్నాయా లేదా కోఆర్డినేట్ చేసుకుంటే సరిపోతుందనేది మాకు అర్థమవుతున్న విషయం. చేయించడానికి రెడీగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా జరగటానికి మరి కొడాలి నాన్నగారు దగ్గరుండి సమయం ఇచ్చి మరి ఈరోజు చేయించినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే మామూలుగా దొరకరు, మా అన్న ఫోన్కి కూడా దొరకరు. సో ఈరోజు నిజంగా హ్యాపీగా ఉంది. నేనైతే 10 సార్లు అడిగాను కలెక్టర్ గారిని, ఉందా సార్ మీటింగ్ ఉందా సార్ మీటింగ్ అని చెప్పి. సో అన్న అన్నారు ఫోన్ చేసి నిన్న, లేదు ఖచ్చితంగా ఉంది మీటింగ్ మీరు రండి అన్నారు. సో ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఏంటంటే మీరందరూ కూడా అన్నకి జగనన్నని ఎంత అభిమానిస్తారో అంత అభిమానం కొడాలి నాన్నన్న మీద ఉంది అనేది అర్థమైంది. ఎందుకంటే ఎవరు కూడా నేనై 10 సార్లు అడిగాక ఒకరిద్దరు లేసేదో అడగాలి అని అడిగారు తప్ప అన్నీ కూడా సక్రమంగా జరిగిపోతున్నాయనేది అర్థమవుతుంది. మేము వచ్చేటప్పుడు ఇక్కడ బ్లాక్ సాయిల్ ఉండటం వల్ల రోడ్స్ వేసినా కూడా 1 ఇయర్ 1.5 ఇయర్ పైన ఉండవు అంటున్నారు. సో అదొకటి మేజర్ ప్రాబ్లం అనేది మేము గమనించాం నేను వచ్చినప్పుడు ఆన్ ద వే. సో వాటి కూడా మినిట్స్లో రాస్తున్నాం. అలాగే మన వాళ్ళు మ్యాచింగ్ అమౌంట్ అడిగారు హాస్పిటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి, సో అది కూడా తీసుకుంటున్నాం. మీ ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా షిఫ్టింగ్ చేస్తున్నాం. సో ఇలా అన్నీ కూడా వినేసి వెళ్ళటం కాదు, ఖచ్చితంగా చేసిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ